మీ అందరి అభిమాన నాయకుడు అభిమాన నటుడు మన నందమూరి వారసుడు నటసింహం బాలయ్య గారి హిందూపూర్ శాసనసభ్యులు తెలుగు వారు గర్వించదగ్గ బిడ్డ తెలుగు జాతి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలలా అన్న ఎన్టీ రామారావు గారు కీర్తి పథకాన్ని తీసుకెళ్తే 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కరీంనగర్ జిల్లా చరిత్రను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి ఏకైక వ్యక్తి మన నందమూరి నటమూరి బాలయ్య గారు. ఇది మా అందరికీ కూడా గర్వకారణమని చెప్పని తెలియజేస్తూ ఈ సినిమా రచయిత గౌరవనీయులు సాయి మాధవ్ గారు వారెంతో సిద్ధపరిచి ఆయన పుట్టినరోజు కన్నడ జిల్లా పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రొడ్యూసర్ శ్రీ శ్రీనివాస్ గారు, రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబా గారందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి ఈ రోజులలో ఒక సినిమా తీయాలి, పెట్టుబడి పెట్టాలంటే ఎంతో ఆలోచించేటువంటి రోజులలో మన యొక్క బాలయ్య గారి ప్రోద్బలంతో బాలయ్య గారికి వచ్చే రెమ్యునరేషన్ కూడా తక్కువ చేసుకుని శాతకర్ని ప్రతిష్ట పెరగాలని చెప్పినటువంటి మొట్టమొదటి నటుడు. ఆ విధంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టి సినీ చరిత్రలోనే 2000 రోజులు నడిచేటువంటి చిత్రంగా తయారు చేసినటువంటి తిరిగినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చేసినటువంటి శ్రమ ఇది వృధా కాదు. కరీంనగర్ జిల్లా చరిత్ర, పాదక జిల్లా చరిత్ర ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేటువంటి మందరిని కూడా మనస్ఫూర్తిగా జిల్లా పక్షాన్ని అభినందనలు. శ్రీ బాలయ్య గారు మరి మనందరూ ఉద్దేశించి వాస్తవంగా ట్రైలర్ చూస్తుంటుంటే ఒళ్ళంతా కూడా గగురు పడిపోయేటువంటి పరిస్థితి. అంటే మన జిల్లాలో పుట్టినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచంలో ఉండేటువంటి ఆంగ్లేయులు ఈ దేశానికి అఖండ భరతవనికి వస్తే తరిమి తరిమి కొట్టినటువంటి చరిత్రను బయటచ్చినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారిని మరి పురస్కరిస్తున్నాం.